నేను వక్తన కాదు నందకిషోర్ ఎలాగా వీళ్ళందర్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది నందకిషోర్ కాశీరాజు కవిత్వం ఒక 10 ఏళ్ల క్రితం మీ అందరం కవిత్వంతో బ్రతికినప్పుడు మా తర్వాత వచ్చే ఈ సాంకేతిక తరంలో సాహిత్యం బ్రతుకుతుందా అని బెంగగా ఉండేది టెక్నాలజీ దాని వ్యతిరేక లక్షణాలు ఎట్లా ఉన్నా అనుకోకుండా చాలా అద్భుతమైన కంట్రిబ్యూషన్ చేసింది సాహిత్యానికి కల్చర్కి గొప్ప అద్భుతమైన వ్యక్తులు ఈ ఫేస్బుక్ లో కలిసి వాళ్ళ కవిత్వాన్ని పంచుకోవడం ఒక కొత్త సాంస్కృతిక ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశగా వాళ్ళు వేగంగా కదలటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది నందకిషోర్ కాశీరాజు వంశీధర్ రెడ్డి ఇట్లా చాలా మంది కొత్త వాళ్ళు ప్రత్యేకించి కాశీరాజు కవిత్వం చాలా నేటివ్ గా ఉంటుంది చదివిన వాళ్ళకి తెలుస్తుంది అతని కవిత్వంలో వర్ణనల కన్నా ఒక వాక్యాన్ని కవిత్వం చేయడం కన్నా వాక్యంలో ఆర్ద్రత పలికించడం చాలా సహజంగా చేతనైంది అది చాలా అరుదుగా నిజంగా హృదయం నుంచి వ్యక్తీకరించగలే శక్తి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అట్లాంటి కాశీరాజుకి ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను।